తప్పించాలి, వెంటనే కిరణ్ స్వామినాయన్ని వెంటనే తప్పించాలి, కిరణ్ స్వామినాయన్ని చేయమని కిలారి వెంకటస్వామి నాయుడు యాదవులను కించపరుచుతూ మాట్లాడిన మాటలు వీడియోలో వైరల్ అవుతున్నాయి. దానికి స్పందించిన యాదవ సోదరులందరూ జిల్లా మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద అతనికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అతను చెప్పిన మాటలు ఏంటంటే, యాదవుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. ఈ యాదవ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడు కాబట్టి యాదవ సోదరులందరూ పార్టీలకు అతీతంగా కలుపుకొని ఈరోజు గత 3 రోజుల నుంచి ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు దిష్టిబోధనం జరుగుతుంది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మేము బహిరంగ క్షమాపణ చెప్తాను, నేను అనలేదు ఆ మాట, కానీ అయినను కూడా బహిరంగ క్షమాపణ చెప్తానని చెప్పడం జరిగింది. కానీ మేము చెప్పేది ఒకటే, నువ్వు ఏ పార్టీ పదవి పెట్టుకొని ఈరోజు రెచ్చిపోయే విధంగా మాట్లాడావు కిలారి, ఆ పదవిని, జిల్లా గ్రంథాలయమైన చైర్మన్ పదవిని వెంటనే తప్పించాలని మేము కోర్టు డిమాండ్ చేస్తున్నాము. క్షమాపణ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్కరు తిట్టుకుని పోతూ మళ్ళా ప్రెస్ మీట్ పెట్టుకుని క్షమాపణ చెప్పుకుంటారు, అదే అలవాటు అయిపోద్ది. అలా కాకుండా నువ్వు ఏ పార్టీ పెట్టుకొని ఆ పార్టీ పదవి నుంచి గ్రంథాలయ చైర్మన్ అధికారంలో ఉండి కూడా నువ్వు యాదవులను కించపరిచే విధంగా మాట్లాడావు కాబట్టి ఆ గ్రంథాలయ చైర్మన్ పదవి నుంచి వెంటనే పార్టీ సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో ఇప్పుడు టీడీపీకి ఓట్లు వేసిన, అధికార పార్టీకి ఓట్లు వేసిన యాదవ్ సోదరులు కూడా ఈరోజు నెల్లూరులో ఉద్యమాన్ని ఉరివెత్తున ఊపిస్తున్నారు. ఆల్రెడీ యాదవ్ సోదరులు కూడా జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర గారిని కలవడం జరిగింది. బీదా రవిచంద్ర గారు కూడా 5 రోజులు టైం అడిగినారు, వెంటనే అధికార పార్టీ కానీ ప్రభుత్వం కానీ తొలగించాలి.